బ్రేకింగ్ చూస్తున్నాం. బీసీ కులాల జాబితాపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. 2010లో ముదిరాజులను బీసీడి నుంచి బీసీఏ జాబితాలో చేర్చింది అప్పటి వైఎస్ ప్రభుత్వం. ప్రభుత్వ నిర్ణయంపై బీసీ ఏలో ఉన్న కులాలు గతంలో హైకోర్టును ఆశ్రయించాయి. అయితే ప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేశారు ముదిరాజులు. అన్ని కులాల లెక్కలు తేల్చి వారి స్థితిగతులు వివరాలపై బీసీ కమిషన్లు అధ్యయనం చేసి నివేదికలు అందజేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. బీసీ కమిషన్లు అధ్యయనం చేసి రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదికలు అందజేయాలని సూచించింది. నివేదికలపై రెండు రాష్ట్రాల అసెంబ్లీల్లో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. ఈ మరణ వివరాలు మా ఢిల్లీ సీనియర్ కరెస్పాండెంట్ టీఎస్ఆర్ అందిస్తారు. టీఎస్ఆర్, బీసీ కులాల జాబితాపై సుప్రీంకోర్టులో జరిగిన విచారణకు సంబంధించిన వివరాలేంటి? శ్రీవిద్య, ఒక రకంగా చెప్పాలంటే ప్రస్తుతం జనాభా లెక్కల సేకరణకు సంబంధించి కానీ బీసీ కులాల గణనకు సంబంధించి ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు కీలకమైనట్టుగా చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో బీసీ కులాలను 4 కేటగిరీలు ఏబీసీడీ కేటగిరీల కింద విభజించి ఆయా కులాలను ఆయా కేటగిరీల కింద చేర్చడం జరిగింది. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చాలా కాలంగా ఉన్న డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని ముదిరాజులు ఏదైతే బీసీడీలో ఉన్నారో వాళ్ళని బీసీఏలో చేరుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అప్పుడు బీసీఏలో ఉన్నటువంటి మత్స్యకారులు గాని ఇతర కులాల వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముదిరాజులను దీంట్లో చేర్చడం వల్ల తమకున్నటువంటి అవకాశాలు తగ్గిపోతాయి. వాళ్ళకి ఎలాగో ఆల్రెడీ బీసీడీలో అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ మాకు ఇబ్బందికరమైనటువంటి తోటి ప్రభుత్వ ఉత్తర్వులను సవాల్ చేశారు హైకోర్టులో, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారికి అనుకూలంగా తీర్పునిస్తూ ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోని కొట్టివేసింది. దాన్ని హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఏదైతే ఆ జీవోని కంటిన్యూషన్ లో ఉంచాలి, ఆ జీవోని అమలు చేయాలని కోరుతూ ముదిరాజులు మళ్ళీ సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. చాలా కాలం క్రితమే ఈ పిటిషన్ సుప్రీంకోర్టులో దాఖలైంది. ఇవాళ సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. విచారణ సందర్భంగా ఇరుపక్షాల వాదనలు విన్నటువంటి ధర్మాసనం ఆ మేరకి అయితే దీంట్లో వాళ్ళు ముదిరాజులు బీసీ ఏలోనే ఉండాలా డీలో ఉండాలా అనే విషయంలో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించినప్పటికీ ఈ విషయాన్ని వీలైనంత త్వరగా తేల్చాలని చెప్పి మాత్రం ఆదేశాలు ఇచ్చింది. అయితే గతంలోనే బీసీ కమిషన్లు జనాభా గణన జరిపి ఆయా జనాభాల సంఖ్య ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలనేటువంటి అంశం ఉంది. కానీ బీసీ కమిషన్లు ఎగ్జిస్టెన్స్ లో లేకపోవడం, ఆ తర్వాత రాష్ట్రాల విభజన జరగడం, ఈ మొత్తం కారణాలు విషయాలు ఆలస్యమైంది కాబట్టి ఇప్పుడు 2 రాష్ట్రాల్లోనూ బీసీ కమిషన్లు ఏర్పాటై ఉన్నాయి కాబట్టి ఆ 2 బీసీ కమిషన్లు 2 రాష్ట్రాల్లో, 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి బీసీ కులాల జనాభా గణన చేసి దానికి సంబంధించి వాళ్లకు ఉన్నటువంటి స్థితిగతులు, ఆయా కులాల వివరాలు, లెక్కలు, వాళ్ల పరిస్థితుల ప్రస్తుత సామాజిక ఆర్థిక పరిస్థితులు వీటన్నింటినీ కూడా బీసీ కమిషన్స్ అధ్యయనం చేయాలి. అధ్యయనం చేసి రాష్ట్ర ప్రభుత్వాలకి నివేదికలు సమర్పించాలి. ఆ నివేదికల పైన రాష్ట్ర ప్రభుత్వాలు శాసనసభలో చర్చించి నిర్ణయం తీసుకునే ఉంది. ఆ మేరకి తక్షణం బీసీ కమిషన్లు ఈ విషయాల్లో వీలైనంత త్వరగా ఈ విషయాన్ని తేల్చడం కోసం అధ్యయనం జరిపి నివేదికలు అందజేయాలని చెప్పి సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించడం జరిగింది. శ్రీవిద్య, రైట్, థ్యాంక్ యూ.